రజనీష్ వేద్దాం. ఈరోజు అయితే కాటన్ ఫ్రాక్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఇదైతే మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, చాలా రిక్వెస్టెడ్ వీడియో ఇదైతే. ఇవైతే ఎలా వచ్చాయో అన్పాకింగ్ చేసి చూద్దామండి. అన్పాకింగ్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే అన్పాకింగ్ చేసేద్దాం. అన్పాకింగ్ చేసేసానండి. ఫస్ట్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇది ఫుల్ చెక్స్ వస్తుంది చూడండి. ఈ రోజు నేను చూపించే ఫ్రాక్స్ అండి కాటన్ ఫ్రాక్స్ అనండి. ఇది కాస్ట్ వచ్చేసి 451 రూపీస్ అయితే పడిందండి. చూడండి, ఇదైతే నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే వచ్చిందండి. హ్యాండ్స్ వచ్చేసి మన 3/4 హ్యాండ్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి బెల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి. అలాగే ఓవరాల్ గా ఇలా చెక్స్ అయితే వచ్చాయి చూడండి. లాంగ్ ఫ్రాక్ కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువగానే వస్తుందండి. మనకి నెక్ దగ్గర చూడండి ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. ఈ కుర్తాకి అయితే ఈ డిజైన్ హైలైట్ అనమాట, చాలా బాగుంది ఇది. ఇదైతే అవుట్ఫిట్ వేసుకొని చూపిస్తాను. కాస్టింగ్ కోడ్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను. క్లాత్ వైస్ అయితే చాలా బాగుందండి, చాలా సాఫ్ట్ గా ఉంది, ప్యూర్ కాటన్ అండి. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి చూడండి, ఇది కూడా లాంగ్ ఫ్రాకేనండి, ఇది కూడా కాటన్ ఫ్రాకే, చాలా బాగుందండి. ఇది మనకి బోర్డర్ వచ్చేసి చూడండి ఇలా వస్తుంది, మెరూన్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. ఓవరాల్ గా ఇది కూడా లైట్ అండ్ బ్లూ కాంబినేషన్, నావీ బ్లూ వస్తుందండి. చెక్స్ అంతా నావీ బ్లూ లా వస్తుంది. నెక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ కొంచెం పైకి వస్తుంది. అలాగే 3/4 హ్యాండ్స్ మనకి మెరూన్ కాంబినేషన్ అయితే వస్తుంది బోర్డర్. ఓవరాల్ గా ఇది కూడా చాలా లాంగ్ వస్తుందండి. క్లాత్ వైస్ చాలా బాగుంది. దీనికి లైనింగ్ క్లాత్ కూడా మనకు వచ్చింది చూడండి, మనకి మెరూన్ కలర్ లైనింగ్ కూడా వచ్చింది. ఇది కాస్ట్ వచ్చేసి 549 రూపీస్ అయితే పడిందండి. ఈ కాస్ట్ అయితే చాలా బాగుంది. అవుట్ఫిట్ అయితే వేసుకొని చూపిస్తాను కదా, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. కాస్ట్ అండ్ కోడ్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను. ఇప్పుడైతే నెక్స్ట్ ఫ్రాక్ చూసేద్దామండి. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి రెడ్ కలర్ అండి. ఇది పెద్దగా ఏముండదు, మొత్తం అంతా ప్లెయిన్ వస్తుందండి. అంబ్రిల్లా కట్ అయితే వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా గోల్డ్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది చూడండి. మనకైతే ఎల్బో హ్యాండ్స్ వస్తాయండి. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చిందండి. ఓవరాల్ గా ఇది చెప్పడానికి అయితే ఇంకేం లేదు, కాకపోతే కొంచెం రెడ్ కలర్ కాబట్టి బాగుంటుందని చెప్పేసి తీసాను. మనకి ఇదంతా అంబ్రిల్లా కట్ లో వస్తుంది. అవుట్ఫిట్ అయితే వేసుకొని చూపిస్తాం కాబట్టి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. కాస్టింగ్ కోడ్ ఇస్తానండి స్క్రీన్ పైన. ఈ రోజు అయితే ఫ్రాక్స్ అయితే ఇవే తీసుకున్నానండి. ఇవి మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. చంద్రశేఖర్ అనే అకౌంట్ తో అయితే నన్ను అడిగారు, చాలా టైమ్స్ అయితే అడిగారు, నన్ను రిక్వెస్ట్ చేశారు కంపల్సరీ కాటన్ ఫ్రాక్స్ అయితే చేయమని. ఇదైతే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ లో అయితే నేను చూపించానండి ఈ కాటన్ ఫ్రాక్. ఇది ఒకసారి అయితే చూపిస్తాను మళ్ళీ. ఆల్రెడీ లాంగ్ ఫ్రాక్స్ దీంట్లో అయితే నేను చూపించాను. ఇది కూడా కాటన్ ఏనండి, చాలా బాగుంటుంది. నియర్లీ 500 దగ్గర పడింది, 500 బిలోనే తీసుకున్నాను. మొత్తం స్టార్టింగ్ అంతా పర్ల్స్ అయితే ఇలా వస్తాయి. హ్యాండ్స్ వచ్చేసి మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. ఓవరాల్ గా ఇది కట్ కూడా కొంచెం అంబ్రెల్లా కట్ లా కొంచెం వస్తుంది. అలాగే బోర్డర్ దగ్గర ఈ పర్ల్స్ అయితే ఇలా వస్తాయి చూడండి డిజైన్. ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా అవుట్ఫిట్ ఎలా వస్తుంది అనేది అయితే చూపిస్తాను. కాటన్ ఫ్రాక్స్ అయితే ఇవే తీసుకున్నానండి. ఇవి మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. చాలా సర్చ్ చేశాను, అందులో ఇవే నాకు బాగా నచ్చాయి, ఇవైతే నేను తీసుకున్నాను. అలాగే నేను వేసుకున్న లాంగ్ ఫ్రాక్ కూడా ఎలా ఉంది అనేది ఒకసారి చూసేసేయండి. ఇదైతే జార్జెట్ క్లాత్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.